మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి బూతులోకి వెళ్లి ప్రతి ఒక్క ఓటర్లకు నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించి రాబోయే పార్లమెంటు ఎలక్షన్లలో బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ఓటు వేసే విధంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి దుబ్బాక మాజీ శాసనసభ్యులు మాధవనేని రఘునందనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గండం శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముద్రాజ్, బీజేపీ పాపన్నపేట మండల అధ్యక్షులు కొండ రాములు తదితరులు పాల్గొని పార్లమెంటు ఎలక్షన్లో బీజేపీ పార్టీ గెలుపుకై కార్యకర్తలతో చర్చించి పలు సూచనలు సలహాలు అవలంబించాల్సిన అంశాలపై చర్చించారు. వంద కోట్లు కాదు 100 రూపాయలు అయినటువంటి ప్రభుత్వాలకి పాపన్నపేట మండల ప్రజలు ఒక మంచి గుణపాఠం చెప్పారు. భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాపన్నపేట ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి గౌరవనీయులు ఆలయ నరేంద్ర గారు పోటీ చేసినప్పటి నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి మండలం పాపన్నపేట మండలం. మూడోసారి నరేంద్రుడి విజయం పక్కా అయినటువంటి నేపథ్యంలో ఆఖరికి చంద్రయాన్3ని కూడా నరేంద్ర మోడీ గారు లాంటి ఒక గొప్ప నాయకుని నాయకత్వంలో సక్సెస్ చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ వనదుర్గ సాక్షిగా పాపన్నపేటని పాలకులందరూ మర్చిపోయింది కానీ భవిష్యత్తులో మమ్మల్ని ఈ నియోజకవర్గం నుంచి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీని గెలిపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రసాద్ దర్శన్ స్కీమ్ కింద 7 పాయల దుర్గామాత భవాని మందిరాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని, దీన్ని మరొక పర్యాటక ప్రాంతంగా గుర్తించేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్.